హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు అయితే షేప్ బెల్ట్ రెండు మెథడ్లో చాలా ఈజీగా చూపిస్తాను ఏదైనా ఒక మెథడ్ మీరు ఫాలో అవి మీ బ్లౌజ్ని మరింత అందంగా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి వేసేసానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో డాట్స్ అనేవి సో నేనైతే ఈ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఎలా డాట్స్ ఈజీగా వేసుకోవాలో అదేవిధంగా నేను షేప్ బెల్ట్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే మన బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజు మన సీదా అనేది మన వైపు ఉండాలి అదే విధంగా షేప్ బెల్ట్ సీదా కూడా బ్లౌజ్ వైపు ఉండాలన్నమాట అంటే ఉల్టా అనేది మన వైపు ఉండాలి అన్ని లేయర్స్ని కలిపేసి ఇలాగ ఈజీగా ఒకేసారి స్టిచ్ చేసుకుని మీరు ఓవర్లక్ అనేది చేసుకోవాలన్నమాట ఓవర్లెక్ అనేది చేసుకోవచ్చు లేదా మీరు నార్మల్ సూదితో కూడా ఓవర్లాక్ చేసుకోవచ్చు అండి అదే ఎలాగో కూడా నేను చూపిస్తాను చూడండి ఇలాగ స్టిచ్ వేసేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ గోరుతో కొద్దిగా గీకి దానిపైన ఇంకొక స్టిచ్ అనేది వేయాలి సో చాలా ఈజీగా అయిపోతుంది దీనికి ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు అండి మీ దగ్గర పీకో మిషన్ ఉందనుకోండి ఆ పీకో మిషన్ ఫాల్ పాదం ఉంటుంది కదా దాంతో కూడా మీరు ఓవర్లాక్ అనేది చేసేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది ఓవర్లాక్ కూడా ఎంతో టైం పట్టదు ఒక టూ మినిట్స్లోనే అయిపోతుంది ఓవర్లాక్ కూడా సో చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఎంత సింపుల్గా అయిపోయిందో ఇక్కడ పోగులనేవి బయటకు రాకుండా మీరు ఓవర్ లక్ చేసేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో ఇంకొక మెథడ్ చూపిస్తాను సో ఇప్పుడు మనకి డాట్స్ వేసేసిన తర్వాత ఒక్క లేయర్ని ఇలా పట్టు పట్టుకున్నారు కదా బుక్ ఇలాగ ఓపెన్ చేసినట్టు ఇలా ఓపెన్ చేసేసి ఒక్క లేయర్ని మాత్రమే అది కూడా బ్లౌజ్ లేయర్ని పట్టుకుని ఇలాగ ఎక్కడ సాగదీయకుండా నిదానంగా మన డాట్ ఉంది కదా ఆ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ పాదం వైపు ఉండేటట్టు చూసుకుని ఒక పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలాగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనకిచ్చిన బ్లౌజ్ పీసు అదేవిధంగా షేప్ బెల్ట్ క్లాత్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి మనం నుంచి అంతా సో ఇలాగ క్లోజ్ చేసేసుకుని మన లైనింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని దానిపైన ఒక స్టిచ్ వేశారంటే మనకి ఓవర్క్తో పని లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు మీకు షేప్ బెల్ట్ లోడింగ్ అనేది ఉంటుంది మనం తిప్పుకుంటాలో అవన్నీ అవసరం లేదండి చాలా ఈజీగా అనేది అయిపోతుంది అనమాట చూడండి ఎంత నీట్గా ఉంటుందో చూడండి మీకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను ఫస్ట్ చూపించాను కదా ఆ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు దానికి కొద్దిగా ఓవర్లాక్ చేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇది లోడింగ్ మెథడ్ చాలా ఈజీగా లోడింగ్ మెథడ్ నేను మొగ్గం వర్క్ బ్లౌజులకైనా సరే దేనికైనా సరే ఈ లోడింగ్ మెథడ్ నేను ఫాలో అవుతాను అనమాట చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కూడా అని చూడండి బ్యాక్ చూడండి లోడింగ్ ఎలా ఉంది అదే ఫ్రంట్ చూడండి ఇక్కడ హెచ్చు తగులు ఏమైనా ఉంటే కొద్దిగా కట్ చేసేసుకుని రెడీ అయిపోతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్